హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన మోస్ట్ టేస్టీ రెసిపీ కరివేపాకు పొడి. మంచి హెల్దీ రెసిపీ, ప్రతిరోజు కూడా కంపల్సరిగా తినాల్సిన హెల్దీ రెసిపీ. ఈ పొడిని అలా వేడివేడి అన్నంతో తిన్నా, ఇడ్లీ దోశ ఉప్మా వంటి బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా ఎంత బాగుంటుందో. మరి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కరివేపాకు పొడిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. ఇందులోకి కడిగి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టిన 1 కప్పు కరివేపాకును వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అవ్వాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా కరివేపాకులోని పోషకాలు తగ్గిపోతాయి, కాబట్టి 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి మరో 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 2 టీ స్పూన్ల శనగపప్పు, 3 టీ స్పూన్ల మినప్పప్పు, 3 టీ స్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసి ఫ్రై చేయండి. నువ్వులు వేశాక చిటపటమంటాయి, సో ప్లేట్తో కవర్ చేసి ఫ్రై చేయండి. ఇందులోనే 20 ఎండుమిర్చీలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కలపండి. ఈ ప్యాన్ వేడికి ఇవి కాస్త ఫ్రై అవుతాయి. ఇవి చల్లారాక 1 మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనం ఫ్రై చేసిన కరివేపాకు, అలాగే ఫ్రై చేసిన శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చీలను తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టండి. ఇలా పొడిలా గ్రైండ్ చేయండి. అంతే, సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా కరివేపాకు పొడి రెడీ. ఇలా చేసిన కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో. అంతేకాదు, మనం రోజు తినే ఉప్మా, దోశ, ఇడ్లీ, ఉత్తప్పం వంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ హెల్దీ రెసిపీ నచ్చిందా? అయితే 1 లైక్ చేయండి, అలాగే ట్రై చేసి రుచి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. వీలైతే 4 జనాలకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.